మలమొదటింది అందరికీ నమస్కారం. రేపు నెల 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా నగరాలలో మున్సిపాలిటీలలో ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. ఆ ఎలక్షన్లలో అభివృద్ధిని చూసి ఓటేయమని చెప్పి ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది దేశ ప్రజలంతా చూశారు. దేశంలోనే మన ఆంధ్రాను ప్రపంచ పటంలో ఎక్కించినటువంటి ఘన చరిత్ర కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతది. అదే సందర్భంలో అనంతరం నగరపాలక సంస్థలో 1995లో ఈ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు చైర్మన్ గా అయినప్పుడు అనంతరం నగరాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 23 జిల్లాల్లో ఉన్నటువంటి చైర్మన్లు కూడా నివ్వెర్రపోయేలా రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి తన్మయమయ్యే విధంగా ప్రపంచ దేశాలు కూడా ఈ జిల్లా అభివృద్ధిని చూసి ఏంటి పరిస్థితి అనుకునే విధంగా ఈ జిల్లాను ఈ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘన చరిత్ర మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి దక్కుతది. అదే సందర్భంలో ఈ నగరంలో ఆ రోజు అంతక ముందు ఈ నగరానికి చైర్మన్ ఎవరు అనేది కూడా చాలా మంది గుర్తించలేకపోయారు. ఎవరో కూడా ప్రజలకు తెలియదు. అప్పట్లో కేవలం ఓట్లే సూటనే ఉండేవాళ్ళు. కానీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు చైర్మన్ అయిన తర్వాత ఈ నగరంలో చైర్మన్కి ఏ విధంగా విధులు ఉంటాయి, నిధులు ఉంటాయి, ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనేది కూడా నిరూపించుకోవడం జరిగింది. మరి వాటిని చూసి ఈరోజు మేము ఓట్లు వేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని కోరుతా ఉన్నాం. 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారనేది కూడా ఈ నగర ప్రజలందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చొరవతో ఈ నగర అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఆ రోజు అన్నా క్యాంటీన్లు కావచ్చు, అనంతపురం నగరంలో సీసీ రోడ్లు కావచ్చు, సైడ్ కాలర్లు కావచ్చు, ఈ స్లమ్ ఏరియాల్లో ఉన్నటువంటి మొత్తం ఎక్కడ చూసినా ఈ సైడ్ కాలర్ల సమస్య కానీ సీసీ రోడ్ల సమస్య కానీ ఎక్కడ కూడా ఏ సమస్య లేకోకుండా ఈ నగరాన్ని అభివృద్ధి బాటలో ప్రయాణింపజేశారు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, దాదాపు 2 సంవత్సరాలు అయింది వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది శూన్యం. కేవలం ప్రపంచ బ్యాంకు నుండి తెచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఏదో ఒక రూపంలో వాడిని ఆ డబ్బును ఏ విధంగా కబ్జా చేయాలా, ఏ విధంగా దోసుకోవాలా, ఏ విధంగా దాచుకోవాలని ఒక ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజాభివృద్ధి కానీ రాష్ట్రాభివృద్ధి కానీ నగరాభివృద్ధి కానీ ఎక్కడ కూడా కోరడం లేదు. అదే సందర్భంలో ఈరోజు చూస్తూ ఉన్నాం విశాఖపట్నంలో విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి 700 ఎకరాల నిట్ట నిలువున అమ్మడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే మన జిల్లాకు సంబంధించి మన నగరానికి సంబంధించి ఆ రోజు ప్రభాకర్ చౌదరి గారు ఏ నిధులైతే తెచ్చాడో, ఎలక్షన్ల సందర్భంలో ఏ నిధులైతే ఆగిపోయాయో ఆ నిధులతో పనులు ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు పనులు చేయిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఆయన నిధులు తీసుకొని వచ్చి నగరాభివృద్ధికి ఖర్చు పెట్టిన సంఘటన కనిపించడం లేదు. అదే సందర్భంలో ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఓటర్స్ను ప్రలోభపెట్టి అవసరమైతే భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు. నిజంగా మీరు అభివృద్ధి కోసం పాటుపడింటే ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింటే రాష్ట్ర ప్రజలను ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాల ద్వారా కానీ ఇంకోటి వాళ్ళ అభివృద్ధి మీరు కోరింటే ఈరోజు మీరు భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రలోభెడుతున్నారంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే మీరు అభివృద్ధి చేయలేదని చెప్పి కూడా సమాజం అంతా కూడా చెప్పుకుంటా ఉంది. అందుకనే ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం, వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి సంక్షేమ పథకాలు మీ ఇంటికి రావు, లేదంటే పింఛన్లు ఇవ్వము, లేదంటే రేషన్ కార్డు ఉండదు, ఆధార్ కార్డు ఉండదు, ఇంకా అమ్మఒడి ఉండదు, కాపు నేస్తం ఉండదు అని చెప్తే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ రద్దు చేస్తామని మీ నాయకులతో మీరు చెప్పిస్తూ ఉన్నారు. మీ నాయకులతో మీరు చెప్పించడానికి రాజారెడ్డి సొమ్ము కాదు, రాజశేఖర రెడ్డి జాగిరి కాదు, ప్రజల సొమ్ము, ప్రజలతో సుంకం రూపంలో ట్యాక్స్ రూపంలో వసూలు చేసినటువంటి సొమ్మును ఈరోజు మీరు సంక్షేమ పథకాలు ఖర్చు పెడుతున్నారు తప్ప మీ ఇంట్లో సొమ్ము తెచ్చి కాదు. ఆ మాట తగ్గించుకోండి అని చెప్తా ఉన్నాం, లేదంటే ప్రజలే మీకు తగు బుద్ధి చెప్తారు. ఈరోజు చూస్తూ ఉన్నాం
మీరు అధికారంలోకి రాక ముందు 3000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు. నిజంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినప్పుడు అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో 200 రూపాయలు పెట్టినటువంటి పింఛన్ను 2000 రూపాయలు చేసినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు గారికి దక్కుతాది. మీరు అబద్ధాల ప్రచారం చేసి 2000 రూపాయలు 3000 రూపాయలు చేస్తాం మా గోట్లేయండి అని చెప్పి ముసిలి ముతక అసలు వైదవులను ముండమోపులు అందరినీ కూడా నమ్మించి మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఈ రోజు కూడా 2250 రూపాయలే మీరు ఇస్తా ఉన్నారు. అందుకనే ముసలిళ్ళకు తాతావాళ్ళకు లేదంటే భర్త సనిపోయినోళ్ళకు ఒంటరి మహిళలందరికీ ఒకటే నమస్కారం చేసి చెప్తా ఉన్నాం. మీ ఇంట్ల ముందరికి వస్తే వాళ్ళని ఒకటే అడగండి, 3000 రూపాయలు ఇస్తేనే ఇంటి ముందరికి రండి, లేదంటే ఇంకొక బయటకు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పండి. మీరు ఎందుకంటే మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఎన్నో మోసాలు చేసి జనానికి అభివృద్ధి చేస్తాం మేమేదో ఈ ఒకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈరోజు మన కాలనీల్లో స్లమ్ ఏరియాల్లో మురికి కాలువలు తీసే పాపాన పోలేదు. మురికాలు ఎక్కడెక్కడ నిలబడిపోయినాయి, విసజ్వరాలు వస్తున్నాయి, రోడ్లు లేవు, రోడ్లు చిదిలమైపోయినాయి, చిదిలమైపోయి గుంతలమయమైపోయినా కానీ రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరు కూడా కేవలం వాళ్ళు తిరిగి ఆ రోజు ఎలక్షన్లలో నిలబడిపోయినటువంటి ఎలక్షన్లకు నిలబడిపోయిన నిధులను తీసుకొని ఈరోజు రోడ్లు వేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. అవి కాదు, ఎవరో పుట్టిస్తే ఎవరో ముద్దాడడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా మీరు నిధులు తీసుకొని రండి, ఆ నిధులతో మీరు నగరాన్ని అభివృద్ధి చేయండి, ఆ నిధులు ఖర్చు పెట్టి నగరాన్ని అభివృద్ధి చేసి అప్పుడు మేము ఖర్చు పెట్టామని చెప్పండి. మా నాయకులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు ఆ రోజు తెచ్చిన నిధులతో ఈ రోజు వరకు కూడా పబ్బం గడుపుతూ ఉన్నారు, ఈ రోజు కూడా వాటినే ఖర్చు పెడతా ఉన్నారు, ఈ రోజు కూడా వాటినే ఖర్చు పెట్టి మేమేదో అభివృద్ధి చేశామని చెప్పి సంకలం అదరగొట్టుకుంటా ఉన్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీలో సత్తా ఉంటే, నిజంగా మీరు ప్రజలను మేమేదో అభివృద్ధి చేయాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన మీలో కించెత్తున్నా నిజంగా పోయి అభివృద్ధి నిధులు తీసుకొని రండి. ఆ నిధులు మీ ముఖ్యమంత్రి గారిని అడగడానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు ధైర్యం లేదు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఒక నియంత్రణ వ్యవహరిస్తూ ఉన్నాడు, కేవలం ఆయన పరిపాలనలో ఏ విధంగా కబ్జాలు చేసుకోవాలనేది తప్ప వేరే ఆలోచన లేకుండా ముందుకు పోతూ ఉన్నాడు. సేమ్ అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా పూర్తి స్థాయిలో కొమ్ము కాస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకం ఏదైతే చేయాలనుకుంటుందో దాన్ని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చేయిస్తూ ఉన్నారు. రైతులకు ఈరోజు మీటర్లు వేసి రైతులు నాశనం చేశారు. ఈరోజు నగర ప్రజలు ఎక్కడ కనీసం కాయలు అమ్ముకోవడానికి కూడా అవకాశం లేకోకుండా ఈరోజు మీరు రోడ్ల విస్తరణలో ఎక్కడంటే అక్కడ మొత్తం బండ్లను, తోబుడు బండ్లను, చిల్లర వల్ల రంగాలను అందరినీ కూడా నాశనం చేసినటువంటి సంఘటన కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి దక్కుతుంది. మేము అడుగుతా ఉన్నాం, నిజంగా మీరు పరిపాలించి ఈ మీ పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి చేయాలా, లేదంటే నగరాన్ని అభివృద్ధి చేయాలా, ప్రజలను మేమేదో ఏదో రూపంలో ముందుకు తీసుకొని రావాలనే ఆలోచన ఉంటే ఎక్కడ మీరు మీ నిధులు వచ్చినటువంటి ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చినటువంటి నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పండి అని చెప్తా ఉన్నాం. ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చినటువంటి నిధులను పక్కదారి పట్టించి ఈరోజు కూడా వాటి గురించి మీరు మాట్లాడడం లేదు. నిజంగా పంచాయతీ ఎలక్షన్లలో ఎలక్షన్లు జరిగాయి, ఎలా ఇంకా కేవలం ఒక 10 రోజులు 20 రోజులు పోతే మీ బతుకు బండారం అంతా బయటకు పడుతుంది. పంచాయతీ ఎలక్షన్లలో ఎక్కడైతే జనరల్ ఫండ్స్ ఉంటాయో, ఏ గ్రామానికైతే జనరల్ ఫండ్స్ వచ్చింటాయో, ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు పొందినటువంటి తరం రిజిస్ట్రేషన్లు జరిగినటువంటి సందర్భంలో వాటి నుంచి వచ్చే పర్సంటేజ్ను కూడా ఈరోజు మీరు వాడుకొని పక్కదారి పట్టించి ఆ డబ్బును కూడా సర్వనాశనం చేసిన చరిత్ర కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి దక్కుతుంది. ఈరోజు కూడా ఈరోజు పంచాయతీ ఎలక్షన్లు దాదాపు 2-3 సంవత్సరాలు నిలబడితే ఈ 2 రూపాయలు ఖజానాలో లేవు పంచాయతీలకు, ఏ విధంగా పంచాయతీలు ముందుకు పోతాయని చెప్తా ఉన్నాం. వాటిని వాడుకొని ఈరోజు కూడా మీరు పంచాయతీలు ముందుకు ఏ విధంగా తీసుకొని పోవాలో కూడా వాళ్లకు దశ చెప్పలేకున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఏవైతే నిధులు ఇస్తాయో ఆ నిధులతోనే ఆ పంచాయతీలు ముందుకు పోవాల్సి ఉన్నది. కానీ ఆ పంచాయతీలకు జోడించే ఒక జనరల్ ఫండ్ను మీరు పక్కదారి పట్టించారు. అందుకనే మీకు ముక్కి చెప్తా ఉన్నాం, ప్రజలకు కూడా ఇలాంటి వాళ్ళని నమ్మద్దండి. మీ దగ్గరకు ఓట్ల కోసం వస్తూ ఉన్నారు, వాళ్ళంత అవసరం అనుకుంటే మీకు గతంలో ఎలక్షన్లో మీ దగ్గరకు వచ్చి మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతే చేశారో అవన్నీ కూడా నిలదీయండి. ఈరోజు ఆటో డ్రైవర్లకు లోన్ ఇస్తామన్నారు, టైలర్లకు లోన్ ఇస్తామన్నారు, రజకులకు లోన్ ఇస్తామన్నారు, ఇవన్నీ కూడా మోసం చేసి మనతో ఓట్లు వేయించుకొని ఈరోజు గద్దెనెక్కినారు, మనల్ని మోసం చేస్తామన్నారు, అన్నా క్యాంటీన్లు అడ్రస్ లేకుండా చేశారు, మందు రేట్లు పెంచి అసలు కేవలం 400-500 సంపాదించేవాడు ఇంతకుముందు గతంలో 100-150 రూపాయలు పెట్టి తాగి మిగతా డబ్బులు ఇంట్లో ఇచ్చేవాళ్ళు, వాటిని ఈరోజు వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో అంతా కూడా మందుకే ఖర్చు పెట్టాల్సి వస్తుంది, మందుకు ఖర్చు పెడుతూ అనారోగ్యాల పాలు కావాల్సి వస్తుంది.
బ్రాండ్ అనేది లేకోకుండా సొంత జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్ తయారు చేసి ఈరోజు జనాన్ని నాశనం చేస్తా ఉన్నాడు. ఏమన్నంటే మేము దాన్ని ఏదో తాగేవాళ్ళు తగ్గుతారు అంటాడు. ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు మొత్తం అన్ని కూడా రేట్లు పెరిగిపోయినాయి. మేము ఈ ప్రజలకు ఒకటే కోరుకుంటా ఉన్నాం, గతంలో మీరు 40 రూపాయలు 35 రూపాయలు తీసుకున్న బియ్యం ఈరోజు 50-55 రూపాయలు అయినాయి. మొత్తం సబ్బుతో సహా ఉప్పుతో సహా టోటల్ కూడా రేట్లు పెరిగినాయి. రేట్లు పెరగడానికి కారణం పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప్రచారం లేక వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్రోల్ ధర ఎక్కడా లేదు, ఈ రాష్ట్రంలోనే ఎక్కువ రేటు ఉందని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు కూడా మళ్ళీ ఈరోజు ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి రేటు ఈ రాష్ట్రంలో ఉన్నది. మరి ఎందుకు నీరు తగ్గించలేకపోతా ఉన్నావు? ఎందుకు పెట్రోల్ గురించి ధరల గురించి మాట్లాడలేకపోతా ఉన్నావు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి పనిని మీరు సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు మీరు విమర్శించలేకపోతున్నారు, తగ్గించలేకపోతున్నారు అని చెప్పి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఇప్పటికైనా సరే ఈ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ నాయకులను గద్దె దించే వరకు కూడా మీరు వదలదని కూడా మరీ మరీ కోరుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా అంత అద్వాన పరిస్థితుల్లో వాడుకుంటా ఉన్నారు. వాలంటీర్లు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మొత్తం ఎక్కడ ఎవరప్ప పావులుగా వాడుకొని నాశనం అయిపోయినదంటే వాలంటీర్లు. వాలంటీర్లను సర్వనాశం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. కేవలం మిమ్మల్ని వైఎస్ఆర్ ప్రభుత్వం వాలంటీర్లకు తీసుకుండేది ఏదో ప్రజాసేవ చేయాలని కాదు, వాళ్ళకు సేవ చేసుకోవాలని చెప్పి వాళ్ళు చేసే దుర్మార్గాలకు మిమ్మల్ని పావులా వాడుకోవాలని మీ మీద కన్ను పెట్టి ప్రజలను కాల్చాలని చూస్తూ ఉన్నారు. అందుకనే వాలంటీర్లు చదువుకున్నారు, మీరు కూడా ఎడ్యుకేటెడ్స్, అంతెంత అర్థ జ్ఞానం ఉండాలి. ఇప్పటికైనా సరే మీరు తెలుసుకోండి, వైఎస్ఆర్ పార్టీ చేసే కుట్రలకు కుతంత్రాలకు మీరు బలి కావద్దండి. వాళ్ళు ప్రయోజనాల కోసం, వాళ్ళ అధికారంలోకి రావడం కోసం మిమ్మల్ని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయమని చెప్తా ఉన్నారు. మీరు ప్రజలను భయభ్రాంతులు చేయొద్దండి, లేదని ప్రలోభాలకు గురి చేయొద్దండి. వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసిన, ప్రలోభాలకు గురి చేసిన మాకు మీ మీద అభిమానం ఉంది, కానీ ప్రజా వ్యవస్థను మీరు కూలదోస్తున్నప్పుడు మిమ్మల్ని అవసరం అనుకుంటే ఇంటికి పంపించడానికి కూడా సిద్ధంగా ఉంటాం. మా పార్టీ కార్యకర్తలు కూడా, మా పార్టీ నాయకులు కూడా ప్రతి డివిజన్లో మీ మీద కన్నేసి ఉంచారు. అవసరం అనుకుంటే మీ ఫోటోలు తీస్తాం, వీడియోలు తీస్తాం, సంబంధిత అధికారులకు పంపిస్తాం. మీ ఉద్యోగాలు లేకుండా చేయడానికి కూడా మేము సిద్ధమే, ఎందుకంటే మిమ్మల్ని ఉద్యోగాలు లేకుండా చేయాలని మా ఉద్దేశం కాదు. మీరు చేసే అక్రమ పద్ధతుల్లో, వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి అక్రమ పద్ధతులను మీరు మీ ద్వారా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశం, దుర్మార్గమైన ఆలోచనతో మీరు ముందుకు పోతున్నారు కాబట్టి మీ మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. మీ చేతుల్లో 50 కుటుంబాలు ఉన్నాయని చెప్పి 50 కుటుంబాలను ప్రలోభ పెట్టాలని, లేదంటే మీకు సంక్షేమ పథకాలు రావాలని అబద్ధాల మాటలు చెప్తే మాత్రం ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఆయన డివిజన్లో అక్కడ నిలదీస్తాం. మిమ్మల్ని వ్యక్తితో సహా మిమ్మల్ని తీసుకొని పోయి స్టేషన్లో కూర్చోబెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.